హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఐకియాది అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను. సో ఐకియా వెళ్ళేటప్పుడు సో మనకైతే ఇది మెయిన్ రోడ్ నుంచి ఐకియాలోకి మనం ఎంట్రెన్స్ అవ్వడానికి అయితే రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అలా అయితే ఉంటాయి. సో ఐకియా దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. మనకి ఐకియాలో అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంటీరియర్ డిజైన్ ఇంటీరియర్ సంబంధించిన అన్ని ఆర్గనైజర్స్ అయితే ఉంటాయి. మనకి సోఫాస్, బెడ్స్, అలాగే స్టడీ టేబుల్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. మనకి ఇది ఇంటర్నేషనల్ది కాబట్టి చక్కగా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక కిచెన్ సెటప్ లాగా, అలాగే ఒక బెడ్రూమ్ సెటప్ లాగా అయితే మనకి సెట్ చేసి కూడా అక్కడ సెట్స్ అయితే ఉంటాయన్నమాట అవైలబుల్లో. సో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి, చూస్తే మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఎంట్రన్స్ నుంచి మనకి పార్కింగ్ జోన్లకు అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే కార్ చెక్కింగ్ అయితే చేస్తున్నారు. సో కార్ చెక్కింగ్ చేసి అయితే పంపిస్తున్నారన్నమాట. సో కార్ది నంబర్ నోట్ చేసేసుకొని మనకి కార్ని లోపలికి అయితే పార్కింగ్ జోన్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఆ రోజు నార్మల్ డేనే ఫ్రెండ్స్, అందుకే ఆ రోజు ఎక్కువ రష్ అయితే లేదు. మామూలుగా అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండే, లైన్లో కూడా నిలబెట్టారనమాట. అలా మేము ముందరికి పార్కింగ్ జోన్లోకి అయితే వెళ్ళాము. సో ఈవినింగ్ టైం అనమాట, నైట్ టైం వెళ్ళాము కాబట్టి మొత్తం సేఫ్ అయితే ఉంది. సో ఇది ఎంట్రన్స్ జోన్ అనమాట. సో కిందకైతే వెళ్తున్నాము. సో చూసారు కదా, అంత రష్ అయితే లేరు, కార్స్ వెహికల్స్ ఎక్కువగా కూడా లేవు. సో అలా వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. సో నేను, మా వారు, మా సిస్టర్ ఇన్లా అండ్ వాళ్ళ కూతురు కలిసి వెళ్ళాము. మా బాబు అయితే రాలేదు, వాళ్ళని మా సిస్టర్ ఇన్లా వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టాము. వాళ్ళ బాబు, మా బాబు అక్కడే ఉన్నారన్నమాట ఇంట్లోనే. సో వీళ్ళ పప్ప కూడా ఉంటే అక్కడే వదిలేసి వచ్చాము, వాళ్ళు చూసుకుంటారని. ఏదో ఇంకా అందరూ అంటే అల్లరి ఎక్కువైపోద్దని తీసుకురాలేదన్నమాట. సో బ్యాగ్స్ అయితే ఇక్కడ చెక్కింగ్ అయితే చేస్తున్నారు. సో బ్యాగ్స్ అందులో పెట్టిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక అవి తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. సో నా బ్యాగ్ అయితే ఎందుకో టైం తీసుకుంది, అక్కడ ఏదో స్ట్రక్ అయిందంట. సో మళ్ళీ కొద్దిగా టైం తీసుకొని అయితే వచ్చిందనమాట. నేను అడుగుతున్నాను నా బ్యాగ్ ఇక్కడ, నా బ్యాగ్ ఇక్కడ రాలేదని. సో వచ్చిందనమాట. సో వచ్చాక తీసుకొని అయితే మేము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇదైతే మనకి పెద్దగా గేట్స్ లాగా అయితే ఉన్నాయి డోర్స్. సో అలా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాను. సో ఇలా వెళ్ళిన తర్వాత అయితే మనకి లోపల ఇక్కడ ఓపెన్ స్పేస్ అయితే చాలా ఉంది. ఇంకా మనకి ఎక్సిలేటర్ పైనుంచి అయితే వెళ్ళాలి. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్. అండ్ మనము ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ ఎక్సిలేటర్ నుంచి వెళ్ళాలి. ఎంత పెద్దగా ఉందో చూడండి, అమ్మో చాలా చాలా బాగుంది. సో మనకి లైటింగ్స్ అదంతా చాలా బాగుంది. సో చెప్పాను కదా, అంతగా రష్ అయితే లేరు, ఉన్నవరకైతే కొద్దిమంది అయితే ఉన్నారు. సో ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి, చిన్నపిల్లల చైర్స్ లాంటివి. ఇక్కడైతే మనకి చెట్లు మొక్కలు పెట్టుకునేటివి అలాంటివి అయితే ఉన్నాయి. ఇలా సైడ్కి హ్యాంగింగ్ చేసే లాంటివి అయితే ఉన్నాయన్నమాట. చూసారా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో. సో చూసారు కదా, ఇదంతా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇక్కడైతే మనకి డెకరేట్ లాగా అంటే మనకి పాట్స్లలో, డిజైనర్ పాట్స్లలో కూడా పెట్టుకోవడానికి అయితే మనకి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. 69 రూపీస్ అనుకుంటా. మనకి సోఫా సెట్స్ అయితే ఎంత బాగున్నాయో, అసలు డబ్బులు ఉంటే ఎన్ని కొనుక్కోవచ్చో. సో చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇది పార్ట్ 1 మాత్రమే, ఇంకా నేను ముందుకు అయితే వీడియోస్ అయితే పెడతాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో చూడండి, పాప మాడపడుచు వాళ్ళంతా తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, నేనేమో వీడియో షూట్లో బిజీగా ఉన్నాను. సో మనకి డైనింగ్ లాగా సెట్, అలాగే సో చూసారు కదా గ్లాసెస్ ఎంత బాగున్నాయో.
అండ్ మనకి ఇక్కడ వచ్చి ఫ్లవర్ అంటే పాట్స్ ప్లస్ ప్లాంట్ ప్లాస్టిక్వే, కానీ షో లాగా పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో సోఫా సెట్స్ అన్నమాట ఇవంతాను. సోఫా సెట్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాస్ట్ కూడా అలానే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.